జై జగన్ జోహార్ వైఎస్ఆర్ ఈ రోజు రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అదే విధంగా మనందరి ఆరాధ దైవం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి అమ్మ విజయమ్మ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు వేదిక ముందు ఉన్నటువంటి నలుమూలల నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ కూడా పెద్ద పండుగ ఏది అంటే అది ప్లీనరీ సమావేశం ఆ సందర్భంగా మిమ్మల్ని అందరిని కలుసుకోవడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ రోజు ఈ పార్టీని 12 ఏళ్ల క్రితం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఈ భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి ఘనమైన పోరాటాల చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ 12 ఏళ్లలో మన పార్టీ చేసినటువంటి పోరాటాలు గాని సాధించిన విజయాలు గాని ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా సాధించలేదన్న విషయాన్ని తెలియజేస్తూ అందుకు కారణం ఇద్దరే ఇద్దరు ఒకరు మన అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇంకొకరు మన పార్టీ కార్యకర్తలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అంత గొప్ప నాయకుడి సమక్షంలో అంత గొప్ప కార్యకర్తల సమక్షంలో ఈ రోజు ప్లీనరీ వేదిక మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు పరిపాలన పారదర్శకత అనే అంశంపై మాట్లాడేటువంటి అవకాశం నాకు దక్కింది ఈ అంశంపై మాట్లాడాలి అని అనుకున్నప్పుడు సరిగ్గా 12 ఏళ్ల కిందట మన నుండి దూరమైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మాటలు ముందు గుర్తుకొచ్చాయి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2009 ఎన్నికల్లో విజయం సాధించాక ఒక మాట చెప్పారు ఈ రోజు మనం ఆ మాటలను గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది 2009 లో రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు విజయం సాధించారు ఈ దేశానికి సంక్షేమ ప్రభుత్వం ఎలా ఉంటుందో చాటి చెప్పిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సాచురేషన్ విధానంలో పథకాలు ఎలా అమలు చేయాలో పరిచయం చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అలాంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రెండో విజయం సాధించిన తర్వాత అసెంబ్లీలో చెప్పినటువంటి మాటలు నాకు బాగా నచ్చాయి మేము అధికారంలోకి వచ్చినా ప్రజలు మాకు డిస్టింక్షన్ ఇవ్వలేదు ఎక్కడో డెలివరీ మెకానిజం లో పొరపాట్లు ఉన్నాయి వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ రోజు చెప్పడం అంటే ఎంత మంచి పని చేసినా ఇంకా ఎక్కడో పారదర్శకంగా అందలేదేమో అన్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మనసులో దొలిచినటువంటి ఆలోచన అందుకే ఆనాడు రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరాలని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు నిర్ణయించారు దురదృష్టవశాత్తు ఆయన మరణించడం ఆయన మరణించిన ఈ రోజు మనందరికీ ఆయన ఆశయాలని ఆయన జ్ఞాపకాలని ఆయన వారసత్వాన్ని వదిలి వెళ్ళిపోయారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే నాడు తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే పారదర్శక పరిపాలన పేదలకు అందాలని తపించి రచ్చబండకు బయలుదేరారని నిర్ణయించారో ఈనాడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేయకుండా వెళ్లిపోయినా
గొప్ప సంకల్పాన్ని నిజం చేసి చూపించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటిన ఈ దేశంలో ఎవరు సాధించలేనటువంటి పారదర్శక పాలనని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో చేసి చూపిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. పారదర్శక పాలన అంటే ఏమిటి? విప్లవ కాలం నుండి నేటి వరకు చెబుతున్న మాట ఒకటే, ఆధిపత్య జాడలను చెరిపేసి తారతమ్య గోడలను పికిలించేసి అంతులేని దోపిడీని తరిమేసేదే నిజమైన పారదర్శక పాలన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు అక్షరాల ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతుందని విషయాన్ని గంటాపదంగా తెలియజేస్తూ పారదర్శక పాలనకు జగనన్న తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఈ రోజు కార్యరూపం దాల్చింది. ప్రజలను పాలించే పాలకులు ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రజల గడప గడప వద్దకే వెళ్లి సేవలందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు పరిపాలనలో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చారని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా 2019లో అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన సచివాలయ వ్యవస్థ అనతి కాలంలోనే ప్రతి గడపకు చేరువైంది. ప్రతి 2000 మందికి 12 శాశ్వత ఉద్యోగాలతో గ్రామ వార్డు సచివాలయాలను ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 50 కుటుంబాలకు డోర్ డెలివరీ సేవలందించేందుకు గ్రామ వార్డు వాలంటీర్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రతి సచివాలయంలో కూడా 541 రకాల సేవల్ని ప్రజలకు అందిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పెన్షన్ కోసమో రేషన్ కార్డు కోసమో ఆరోగ్యశ్రీ కార్డు కోసమో ఇంటి స్థలం కోసమో ఎవరి దగ్గరకు వెళ్ళక్కర్లేదు, పార్టీ చూడలేదు, రాజకీయం చేయడం లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటుంటారు. 40 ఏళ్లలో చేయనటువంటి ఆలోచన జగనన్న 40 నెలలు తిరగకుండానే ఆచరణలో పెట్టి చూపించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి పబ్లిసిటీ ఎక్కువ, జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారిది గోబెల్స్ ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి గారిది నోబుల్ ఆలోచన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అది ఇద్దరి మధ్య ఉన్నటువంటి తేడా. ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులు ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లోనూ ఐఏఎస్ అధికారులు ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. కానీ ఏ రాష్ట్రంలో లేనటువంటి పారదర్శక పాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది అనడానికి చెప్పడానికి ఈరోజు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే పారదర్శక పాలన అందించాలంటే కొందరు అధికారులు అనుకుంటేను, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అనుకుంటేను, లేకపోతే కొందరు ఎమ్మెల్యేలు అనుకుంటేనో జరిగేది కాదు. ఆ రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి అనుకోవాలి. ఈరోజు అలా అనుకోవాలి అని అంటే చాలా ధైర్యం గట్స్ ఉండాలి. అలాంటి ధైర్యం గట్స్ ఉన్న నాయకుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఎక్కడా ఒక రూపాయి అవినీతి జరగలేదు. గత ప్రభుత్వంలో లాగా జన్మభూమి కమిటీలు లేవు. తానే స్వయంగా ప్రజల సంక్షేమం కోసం ఒక బటన్ నొక్కి 1000 కోట్ల రూపాయలు వాళ్ల ఖాతాల్లో జమ చేస్తున్నారు. పూర్తిగా పారదర్శకతను పాటిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో ముందుగానే నిర్దిష్టమైన విధి విధానాలను ఖరారు చేస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారు. అర్హత ఉండి పథకాలు రాని వాళ్ళు ఉంటే వారికి మళ్లీ మళ్లీ నమోదు చేసుకునేటువంటి అవకాశాన్ని ఇస్తున్నారు. రాజకీయంగా జగనన్న నిర్ణయాల పైన విభేదించే ప్రతిపక్షాల సైతం ఈరోజు జగనన్న పాలనా తీరు పారదర్శకత పైన
ఒక్క విమర్శ కూడా చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది అని అంటే అది జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్ అయిపోయింది సార్, లాస్ట్ జగన్ అన్న ప్రభుత్వంలో పథకం రావాలి అని అంటే పథకం రాలేదు అని అంటే ఈరోజు అది టెక్నికల్ ఇష్యూ అయి ఉండాలి తప్ప నో పొలిటికల్ ఇష్యూ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ట్రాన్స్పరెన్సీకి ట్రెండ్ సెటర్, గుడ్ గవర్నెన్స్ కి ట్రేడ్ మార్క్, కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ కి కరెక్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సంక్షేమ పాలన అందించాలంటే నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఈరోజు సంక్షేమ పాలన అది పారదర్శక పాలన అందించాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి సంక్షేమ పాలనని పారదర్శక పాలనని ప్రజలకు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిగా నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి జేబుల నిండా డబ్బు ఉండకపోవచ్చేమో కానీ గుండెల నిండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనసు నిండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని చెప్పి ఎంత బాధ వచ్చినా ఎంత కష్టం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయమే శిరోధార్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరు దిశానిర్దేశం చేస్తే యుద్ధంలో పోరాడడానికి సైనికులుగా మేమంతా రెడీగా ఉన్నామని తెలియజేస్తూ అన్న యుద్ధం ప్రకటిస్తే వార్ వన్ సైడ్, అపోజిషన్ టూ సైడ్, జనసేన అవుట్ సైడ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అడవికి సింహం రారాజు, ఆంధ్రప్రదేశ్ కి జగన్మోహన్ రెడ్డి గారే ఎప్పటికీ మహారాజు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు 2019 సంవత్సరం మే నెలలో పరిపాలనలోకి వచ్చిన నాటి నుంచి ఫలితాలు కనిపించని పాత తరపు పథకాలకు స్వస్తి పలికి ప్రజాబాహుళ్యం అవసరాలను తక్షణమే తీర్చేటువంటి ప్రగతిశీల ప్రభుత్వ విధానాలను నెలకొల్పాలి అని తక్షణమే పరిపాలనను ప్రజల వద్దకు చేరువ చేయడానికి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి అంతవరకు పేదలకు అందిస్తున్న నామమాత్రపు నెలసరి పెన్షన్లను నెలకు 3,000 వరకు క్రమేపీ పెంచాలనే సత్సంకల్పంతో ఇంటి వద్దనే అవ్వతాతలకు ఇవ్వడమే కాక ఆయా కుటుంబాలకు ఎటువంటి అవసరం వచ్చినా ప్రభుత్వమే నీ సేవకు నేనున్నాను అని భరోసా కల్పించే వాలంటీర్ వ్యవస్థను నెలకొల్పి గ్రామ వార్డుల్లోని అర్హులందరికీ కుల మత పార్టీలకు అతీతంగా పెన్షన్, నిత్యావసర వస్తువులు, భూ రికార్డులు, వైద్య సేవలు లాంటి వివిధ రకాలైన లబ్ధిని వారి ఇంటి దగ్గరే అందజేసే వెసులుబాటు కలగజేసిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వహిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వానిదే అని పొరుగు రాష్ట్రాల వారే కాదు దేశవ్యాప్తంగా అనేక వ్యవస్థలు సంస్థలు కొనియాడుచు వారి ప్రాంతాలలో ఈ పథకాలను ప్రారంభించాలని అధ్యయనం చేసి విస్తృత ఆలోచన చేయడం మన గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికతకు గీటురాయి. ఇటువంటి వినూత్న పథకాలను చేరువ చేసి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సమావేశం కృతజ్ఞతలు తెలియజేస్తున్నది. ఈ తీర్మానాలను సభ ఆమోదించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్! జోహార్ వైఎస్ఆర్!